హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 15వ తారీఖు 7వ నెల 2024 15th July 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదే మీద తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక మనం టాపిక్లో కదా, టాపిక్లో అయితే ఫస్ట్ ఇక్కడ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడిని ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ దిక్కు నుంచి వదలండి. కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే, ఈరోజు మొత్తం కూడా స్వాతి నక్షత్రం జరుగుతుంది. ఈరోజు ఉదయం, సాయంత్రం, నైట్ మొత్తం కూడా ఈ స్వాతి నక్షత్రమే జరిగే అవకాశం ఉంటుందన్నమాట. కనుక ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలంటే ఈ విధంగా ఆడుకోండి. ఓకే, ఇక ఇక్కడ గెలిసే రంగులు, ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి అనేది డ్యాగ మీద గెలుస్తుంది. నల్ల డ్యాగ అనేది కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది ఎర్ర గౌడి మీద, శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పశ్చిమ గల డ్యాగ్ అనేది కాకి మీద, కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. గట్టి కాకి అనేది శుద్ధ కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఎవరైతే ఆడుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్నమాట. ఇక దాని తరువాత మనం జాముల విషయంలోకి, చూపుల విషయంలోకి వెళ్దాం. జాముల విషయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్. మనం దెబ్బలాట ఆడుతున్నామంటే ఆడుతున్నాం కాదు, రంగించుకోవడం రావాలి ముందు. రంగించుకోవడం వచ్చినట్లయితేనే మనకి దెబ్బలాటలో విజయం అనేది సాధించగలం. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకుని దెబ్బలాట దిగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే కదా. దాని తర్వాత మనం టాపిక్లు కదా, టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుచప్పటికి కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. కోడి పింగళాలను పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక కోడి పింగళాల తరువాత చూపులు గెలిచే రంగులని, చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్రాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఉల్లిని చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు, చూపులకి గెలుస్తాయి రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఊడిపించేపటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుచప్పటికి కాకిడేగలు. ఇక్కడ గట్టి కాకిడేగలు, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అలాంటి కాకిడేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి గట్టి కాకిడేగలను కనుక పెట్టుకున్నామంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగుచప్పటికి ఎరుపుకు మించిన కాకిడేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చ కాకిడేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఉల్లిని చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి పసుపు రంగు అబ్రాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఇలాంటివి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో
ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుచప్పటికి నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే రంగులు ఇక్కడ నెమల పింగళాలు. కనుక మనం ఇక్కడ ముసుక్కి కంపల్సరీ నెమల పింగళాలనే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిసే రంగులు. వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ గౌన్ నెమళ్ళు, పిసికబార నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిసే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిసే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటనేది పక్కన ఓడిపోయే ఉంది. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్లమైలాలు, కోడి రసంగులు, అలాగే కోడి చూపులు, బాగా కోడి చూపు గల డేగలు, ఇలాంటివి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగుచప్పటికి కోడి డేగలు. ఇక్కడ కోడి డేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకున్న కోడి డేగలకు బాగా ఎంత ఎక్కువగా తెలుపు ఉంటే అంత మంచిది అనమాట. బొంగ తెలుపు, కుసి తెలుపు ఎక్కువగా ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికి కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెర్లు, అలాగే మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు, తొమ్మిదవన్నీ కాకులు, నల్లబొట్ల సేతువాలు, సేతువాలు, పశ్చిమ గల కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి నెమళ్ళు. ఇక్కడ గట్టి కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి గట్టి కాకి నెమళ్ళు కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కాకి నెమళ్ళ తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి కోడి కాకులు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెర్లు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెర్లు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. వీళ్ళని చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, మిరపపండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వద్దాం. ఇక డే గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7:00 నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7:00 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి ఇక్కడ బాగా కోడి చూపు గల చింతపిక్కల డేగలు, బాగా కోడి చూపు ఉన్నటువంటి చింతపిక్కల డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో చింతపిక్కల డేగలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి డేగలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, కోడి గోధుమ రంగు పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, సేతువాలు, కాకి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి పచ్చకాకి నెమళ్ళు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పచ్చకాకి డేగలు, అలాగే ఎర్ర నెమలి అబ్బరాసులు, కోడి చూపు లేని డేగలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పుకి పచ్చకాకి డాగలు. ఇక్కడ పచ్చకాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులన్నమాట. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుగు లేదా జోలికి కేవలం పచ్చకాకి డాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పుకి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకిడాగలు, పచ్చకాకులు, గట్టి కాకులు, శుద్ధడాగలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే కాకి పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, తెల్ల కక్కెర్లు, నెమల కక్కెర్లు, కోడి డాగలు, రసంగి డాగలు, అలాగే ఎర్ర మైలాలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11:00 నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11:00 నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి గౌన్ నెమళ్ళు. ఇక్కడ గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో గౌన్ నెమళ్ళను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత గౌన్ నెమళ్ళ తర్వాత చూపులు గెలిచే రంగులు. వీళ్ళని చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి పిచ్చుకమైన గౌన్ నెమళ్ళు, పింగళ నెమళ్ళు, శుద్ధ డాగలు, నెమల డాగలు, ఎర్ర పసిన గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పకి నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కోడి రసంగులు, కోడి బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కోడి డాగలు, నల్లకట్టు రసంగులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇది